తర్వాత రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు, దళిత మహిళల యొక్క మాన ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితి. జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందల్లో గత సంవత్సరం నాగమ్మ అనే ఒక దళిత మహిళని అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. అది మరొక ముందే ఆయన సొంత నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలో జంజాల కృష్ణయ్య అనే ఒక దళితుణ్ణి గతంలో దారులు చేసి ఇల్లు తగలబెట్టి గ్రామ బహిష్కరణ చేసినటువంటి దళితుడు పెన్షన్ కోసం తన కుటుంబ ఆర్థిక పరిస్థితి కోసం ఈ గ్రామానికి వస్తే వెంటాడి వేటాడి పోలీసుల సహాయంతో అతని హత్య చేయడం జరిగింది. ఎస్పీ గారు ఈ జిల్లా పోలీస్ అధికారులు అతని ఇల్లు తగలబెట్టినప్పుడు అతని గ్రామ బహిష్కరణ చేసినప్పుడు ఈ పాత కక్షల్ని రూపుమాపి లాండ్ ఆర్డర్ని ఇక్కడ సక్రమంగా అమలు చేసింటే ఈరోజు హత్య జరిగేది కాదు. ఈ హత్యకు ప్రధాన కారణమైనటువంటి హెడ్ కానిస్టేబుల్ మల్లారెడ్డి ఈరోజు అతన్ని వీఆర్లో పెట్టారు. ఈ హత్య జరగడానికి ప్రధాన కారణం అతనే. సొంత నియోజకవర్గంలో అతి కిరాతకంగా ఒక దళితుణ్ణి కొట్టి చంపి మళ్ళీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి అతని భార్యని కొడుకుని కోడల్ని మనవల్ని కూడా చంపుతామని చెప్పి బెదిరించి అక్కడ కొట్టి పడేసినటువంటి 3 గంటల పాటు అతని దగ్గరికి ఎవరిని రానివ్వకుండా కనీసం మంచినీళ్ళు అడిగితే కూడా ఇవ్వకుండా మంచినీళ్ళు కాదు నీకు ఇవ్వాల్సింది అని చెప్పేసి దారుణంగా ఉచ్చతాపిస్తామని చెప్పి నీచంగా మాట్లాడినటువంటి వాళ్ళని అతి కిరాతకంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులకు రక్షణ ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. సొంత ఎమ్మెల్సీ దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన చర్యలు తీసుకోడు, అతను జైలు నుంచి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీరాజనాలు పలుకుతూ పూల వర్షం కురిపిస్తా ఉంటే ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తామని జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆ కుటుంబానికి ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకుడు బీటెక్ రవి గారు 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా 2 లక్షల రూపాయలు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.